హాయ్ అండి వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ ఈరోజు హెల్త్కి ఎంతో మేలు చేసే కరివేపాకుతో నిలవ పచ్చడి చేసుకుందాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసి ఒక గుప్పుడు చింతపండు శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసి ఒకసారి వాటర్లో ఆ మసలే నీళ్ళల్లో పెట్టుకుని ఆ నీళ్లు బాగా ఉడకనివ్వాలి చింతపండు పెట్టాక నీళ్ళు బాగా ఉడికాక తీసేది పక్కన పెట్టేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని రెండు గరిట్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఒక అర స్పూన్ మెంతులు రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి వేపితే స్మెల్ బాగుంటుంది అందుకు ఒక పావు స్పూన్ పసుపు వేసి పసుపు మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు పప్పులన్నీ మంచిగా వేపుకోవాలి సగం వేగాక పప్పులు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుని మొత్తం అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు గుప్పిడితో అలా రెండు గుప్పిళ్ళు తీసుకున్నాను నేను తడి ఏమి ఉండకూడదు శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసి లోపల ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న కరివేపాకు అది లేత తీసుకోకూడదు కరివేపాకు ముదురు కరివేపాకే చట్నీకి బాగుంటుంది చక్కగా వేపుకోవాలి ఆ ఆయిల్లో పచ్చిదనం పోయి ఆడటం తగ్గాక తీసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే బాగోదు పచ్చదనం పోయాక స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి అది కూడా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ముందు పప్పులన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని ఆ గిన్నెతో హాఫ్ గిన్నె ఉప్పు వేసుకున్నాను మెత్తనొప్పు కళ్ళు ఉప్పు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అదొకసారి మిక్సీ పట్టేసుకుని నానబెట్టుకున్న చింతపండు వాటర్ లేకుండా వేసుకోవాలి మీరు మొత్తం పెద్ద జార్లో వేసుకున్నా పర్లేదు నేను చిన్న జార్లో వేస్తున్నాను వాటర్ తర్వాత పోసుకుందాము ముందు ఒకసారి ఇది చింతపండు అది మిక్సీ పట్టేసుకుని రెండు స్పూన్లు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది చింతపండు పప్పులది గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు కరివేపాకు అంతా వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఒకసారి మిక్సీ పట్టాక అనిగాక మళ్ళీ మిగతా కరివేపాకు అంతా వేసేసి ఆ వాటర్ పోసి మిక్సీ పట్టాను మొత్తం మిక్సీ పట్టేసుకుని అది కూడా కలిపి రెండు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి పెద్ద అయితే కరివేపాకు కొన్ని నలిగాక మనం ముందు మిక్సీ పట్టుకున్న పప్పులది అవి వేసేసుకుని ఆ గిన్నెతో గిన్నె కారం వేసాను ముందు హెల్త్గా వేసాను తర్వాత ఇంకా కొంచెం వేసాను మొత్తం అరకప్పు ఆ గిన్నెతో ఉప్పు ఒక కప్పు కారం వేసుకున్నాను మొత్తం ఇక్కడ ఉప్పు కారం చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు మొత్తం గిన్నెలకు తీసేసుకుని ఇప్పుడు పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది మాకు పది పదిహేను రోజులకి అయిపోతుందని నేను మామూలుగా అలా వేసాను మళ్ళీ నూనె వేడెక్కాక తాలిం అన్నీ వేసుకుని ఎండుమిర్చి వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుని పప్పులన్నీ వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకుని పప్పులు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇక్కడ ఇంగు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అరుగుదలకు కూడా మంచిది కొంచెం పప్పులు లైట్గా కలర్ వచ్చినప్పుడు ఆపేసుకుంటే ఆ వేడికి ఇంకా కలర్ వస్తాయి తాలింపు పూర్తిగా చల్లారిపోయాక పచ్చడి వేసుకోవాలి ఇక్కడ మీకు ముందు చింతపండులో వాటర్ సరిపోకపోతే కాసి చల్లార్చిన వాటరు వేసుకోవచ్చు చల్లటి నీళ్ళు అస్సలు పోయొద్దు ఉండదు మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా కరివేపాకు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నా బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వెంటనే చేరడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషను మీకు వెంటనే చేరుతుంది థ్యాంక్